విశాఖ జిల్లా ఐజెన్సీ ప్రాంతం పాడేరు పట్టణం కాంప్లెక్స్ పరిధిలో గల గిరిజన యువకుడి దుకాణం స్థానిక పంచాయతీ వారు అన్యాయంగా కూల్చేశారని బాధితుడు కన్నీరు మున్నేరవుతున్నాడు. బాధితుడు రాసు మాట్లాడుతూ, నేను ఉన్నత చదువులు అభ్యసించాను కానీ నేటి వరకు ఉద్యోగం రాకపోవడంతో బ్రతుకు తెరువుకై కొన్ని సంవత్సరాల క్రితం చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటూ నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నానని, అటువంటిది నేడు పంచాయతీ వారు కనీసం నాకు నోటీసు కానీ కనీసం ఒక మాట కూడా చెప్పకుండా కూల్చేసి నా బ్రతుకు నా కడుపు మీద కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, కూల్చివేతపై స్థానిక పంచాయతీ వారిని అడగ్గా నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకం భవనానికి అడ్డంగా ఉందని, అందుకే దుకాణం కూల్చివేయటం జరిగిందని చెబుతున్నారని, సుజల పథకం ఏర్పాటు చేయడం మంచిదే కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక గిరిజనుడు చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు, ఇప్పుడు సుజల పథకం భవనానికి అడ్డుగా ఉందని తొలగిస్తే జీవనాధారం కోల్పోతాడని ఆలోచించకపోవటం చాలా బాధాకరంగా ఉందని, మన్యంలో గిరిజనేతరులు రోడ్డు పక్కన అక్రమంగా భవనాలు అలాగే దుకాణాలు నిర్మించుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గిరిజన హక్కులు మరియు 1/70 జీవోకు వ్యతిరేకంగా గిరిజనేతరులు కడుతున్న బిల్డింగ్స్ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకుండా ఒక పేద గిరిజనుడు అయినటువంటి దుకాణం ఎంతవరకు సమంజసం అనేది పంచాయతీ వారు సమాధానం చెప్పి తీరాలని గిరిజనుడు అయినటువంటి నేను ప్రశ్నిస్తున్నానని, తక్షణమే పంచాయతీ వారు సమాధానం చెప్పి తీరాలని గిరిజన బాధితులు డిమాండ్ చేశారు. అలాగే నేను గిరిజనుడిని ఎక్కడైనా దుకాణం పెట్టుకోవచ్చు, నన్ను ఎవరు ఏమి చేస్తారనే ఆలోచన లేకుండా నాకు లేదని మెయిన్ రోడ్డుకి సుమారు 100 మీటర్ల దూరంలో దుకాణం ఏర్పాటు చేసుకున్నానని, ఎన్టీఆర్ సుజల పథకం భవనంకి నా షాపు అడ్డుగా ఉండటం అనే విషయం వాస్తవం కాదని, నా దుకాణం 2 అడుగులు వెనక్కి జరిపితే సరిపోతుందని అంటే సంబంధిత అధికారులు నా సమస్యపై దృష్టి సారించి వేగవంతంగా అధికారం పరిష్కారం చేసి నాకు న్యాయం చేయాలని, లేకుంటే నా భార్య పిల్లలు రోడ్డు మీద పడే దుస్థితి ఖాయమని భావోద్వేగంతో బాధితులు కన్నీళ్లు పెట్టుకుని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పేద గిరిజనకు అన్యాయం జరిగిందనే విషయం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కనుక అధికారులు బాధితులకు న్యాయం చేసే బాధ్యత ఉంది. కనుక ఎన్టీఆర్ సుజల పథకం భవనంకి అడ్డు లేకుండా 2 అడుగులు వెనకైనా దుకాణం ఏర్పాటు చేసుకునేలా చేయాలి, లేకుంటే బాధితులు వ్యాపారం చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలమైన ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు వెంకట్రాజు. గత 15 సంవత్సరాల నుంచి నేను మన సోదరుడు ఇంకో ఆయనతో కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. అయితే పంచాయతీ అధికారులు కూడా ఏమంటే ఇక్కడ షాప్ అనేది తీయడం జరిగింది. కనీసం ఒక మాట చెప్పినా మా సామాన్లు మేము ఇంటికి పెట్టుకోవడము లేకపోతే ఏదో చేసి ఉండేవాళ్ళం. కనీసం ఏ రకంగా చెప్పకుండా రాత్రికి తొలగించడం చాలా బాధాకరమైన విషయం. దీనికి మీరు అధికారులు స్పందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకేమైనా ఉద్యోగం ఉందా? నాకు ఏ ఉద్యోగం లేదంటే నేను ఇక్కడ ఈ బట్టల షాప్ కానీ లేదా ఇంతకుముందు గతంలో మూడింగ్ సార్ పెట్టేవాళ్ళం. కొన్ని వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం వల్ల తర్వాత బట్టలు పెట్టాం, పెట్టుకుంటూ జీవనోపాధి సాధిస్తున్నాం. మరి ఈ షాప్ కూల్చివేసే ముందు మీకు ఏమైనా సంబంధిత అధికారులు ఏమైనా లెటర్ ఇచ్చారా? ఏ లెటర్ ఇవ్వలేదు సార్, నాకైతే ఏమి ఇవ్వలేదు. పోనీ కనీసం చెప్పారా పోనీ మాట వరుసకైనా? మాట వరుసకు కూడా చెప్పలేదు, సర్పంచ్ గారు కూడా చెప్పలేదు, కనీసం మీరు కూడా చెప్పలేదు. అసలు కూల్చేయడానికి గల కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే సార్, సుజల పథకం ఉందండి, సుజల పథకం అందరికి కావాల్సిందే ఉండాలి ఉందన్నట్లేదు. నేనేమన్నా కనీసం ఒక 2 అడుగులు జరిపోయినా ఎన్ని కడతానండి, మాకు చిన్నది సరిపోద్ది అని సన్నాను. కనీసం ఏ మాట కూడా చెప్పకుండా తీసేయడం అనేది బాధాకరంగా విషయం. మీరు గిరిజండి ఇక్కడ? సార్ నేను గిరిజండి సార్, నేను ఒక్కటే అధికారులకు అడుగుతున్నానండి. ఒక గిరిజనుడిగా నేను ఇక్కడ చిన్న బట్టల దుకాణం పెట్టుకుంటూ ఈరోజు నా మీద ఇంత పక్షపూరితంగా తీసేసినటువంటి ఒక ఈవో గారు లేదా పంచాయతీ అధికారులు ఇక్కడ ఎన్నో విధాలైనటువంటి అక్రమ కట్టడాలు కడుతున్నారు. కడుతున్నప్పటికీ కూడా ఎన్నో కథనాలు వస్తున్నాయి, ఎన్నో పేపర్లు వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసి ఈ అధికారులు ఒక గిరిజన నేతలు కట్టుకున్న దాని మీద చూపించలేని జులుము ఒక గిరిజనుడిగా నా మీద చూపించడం గల కారణం ఏంటని నేను అడుగుతున్నాను సార్. దీనిపై అధికారులు కానీ ఫిర్యాదు చేస్తారా? దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం సార్, తప్పకుండా మా ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం. కనీసం ఇప్పుడు దాకా తీసామని కూడా ఒక ఫోన్ కూడా చేయలేదు సార్. ఇప్పుడు నుంచి ఈరోజు పట్ట పండుగ ఉగాది రోజు సార్, ఉగాది రోజు ఒక గిరిజనుడు నన్ను ఇంత సంక్షోభం గురి చేసినటువంటి పంచాయతీ గారు నిజంగా ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు ఇక్కడ తీశారు కదా, వేరే ఏమైనా మరి ఎక్కడైనా మీకు అంటే ఎక్కడైనా షాప్ ఏమైనా కల్పించమని అడుగుతారా? వేరే షాప్ కల్పించమనట్లేదు సార్, ఇది ఉన్నంత వరకు ఇచ్చమంటున్నాను సార్. రేపు రోడ్డు వేయడానికి అయితే ఎలా తీసేస్తారు కూడా నేను ఇప్పుడు అడగలేదు సార్.